ఫ్రెండ్స్, అలాగే మనం ధర్మంగూడసం వెళ్ళిన తర్వాత చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో మరొకటి రచ్చబండ. ఈ బండకున్న ప్రత్యేకత ఏంటంటే, బ్రహ్మంగారు స్వామివారు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య సమేతలు అయి అదిగో ఆ ఇంటి దగ్గర కాపురం ఉన్నప్పుడు వెనక పక్క వెళ్ళి చూపించిన ఒకసారి ఆ ఇంటి దగ్గరే బ్రహ్మంగారు స్వామివారు వాళ్ళ భార్య బిడ్డలతో కాపురం ఉంటున్న సందర్భంలో ఊరి జనాభా మొత్తం ఊరిలో పులరమ్మ తల్లికి జాతర చేయాలి అని సంకల్పించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది పెద్దలు బ్రహ్మంగారు స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మయ్య, నీవు కూడా ఊర్లో ఉంటున్నావు కాబట్టి చందా ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చందా ఇవ్వాలని అడిగారు. కానీ స్వామివారు అప్పుడు బతుకుతున్న జీవనము సాధారణ జీవనము, పేదరికంలో ఉన్నారు. అయ్యా, నా దగ్గర సంపద లేదు, నేను అమ్మవారికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను వదిలేండి అని స్వామివారు వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ఇదే మాటని పెద్దకు చెప్పారు. ఆ ఊరి పెద్ద ఏం చేశాడంటే, ఎట్లయినా సరే ఈ బ్రహ్మంగారు స్వామివారి యొక్క పొరుగు తీయాలి అని ఒక దృఢ సంకల్పంతో అమ్మవారు ఈ బజారు గుండా, అదిగో ఆ బజారు చూపించండి, ఈ బజారు గుండా అమ్మవారు ఊరేగింపు వస్తూ ఉన్నప్పుడు అదిగో ఆ ఇంటిలో ఉన్నటువంటి బ్రహ్మంగారు స్వామివారిని ఆ ఊరి పెద్దగారు ఒకసారి అమ్మవారి ఊరేగింపు ఇక్కడ ఆపండి అని చెప్పి చందా ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళని పిలిపించని అంటారు. వాళ్ళని పిలిపించమని చెప్పి ఇదిగో ఈ రచ్చబండ మీద ఆ కుల పెద్ద, ఆ ఊరి పెద్ద ఈ రచ్చబండ మీద కూర్చొని బ్రహ్మంగారు స్వామిని పిలిపించి, నువ్వు చందా ఇవ్వలేదు, నువ్వు ఊర్లో ఉండడానికి అర్హుడివి కాదు, నువ్వు చందా ఇస్తే నీ ఊర్లో ఉండాలి, ఇది ఊరి గ్రామదేవత పులరమ్మ తల్లి ఆయన అని చెప్పని నాలుగు మాటలు చెప్పే సందర్భంలో బ్రహ్మంగారు స్వామివారు ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, వీళ్ళ అహంకారం దిగాలి, ఎంతవరకు ఆధిపత్య పోరు సహించాలి, పేదలు బతికే సమాజాన్ని బతికే వీలు లేదా అని ఆలోచించి దృఢ సంకల్పంతో ఊరి పెద్ద ఆ సందర్భంలో చుట్ట కాల్చుకోవడానికి నిప్పు లేకుండా చేశాడు. అప్పుడు ఆ ఊరి పెద్దకు చుట్ట కాల్చిన నిప్పు లేదు, ఆ చుట్ట నోట్లో పెట్టుకొని నిప్పు ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తున్నప్పుడు అప్పుడు బ్రహ్మంగారు స్వామివారు అక్కడున్న విగ్రహం ఉన్న పోలేరు తల్లిని, ఆ పోలేరు నిప్పు తీసుకోరా అని అడగంగానే అదిగో ఆ పొద్దున మీరు జాగ్రత్త గమనిస్తున్నారు చూసారా, ఆ విధంగా ఆ విగ్రహంలో ఉన్నటువంటి పోలరమ్మ తల్లి నిప్పు తీసుకొని బ్రహ్మంగారు స్వామి అడగడంతోనే తీసుకొని వచ్చింది. ఇదిగో ఈ విధంగా బ్రహ్మంగారు స్వామి కూర్చొని ఆ నిప్పు తెప్పించుకున్న ఆ రచ్చబండే మీరు చూస్తున్నటువంటి రచ్చబండ. ఈ బండ ప్రాముఖ్యత అది.